నెల్లూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి తర్వాత ఎన్నికల్లో ముందుగా ఓడిపోయేది అనిల్ కుమారే అన్నారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అయితే ఈ వ్యాఖ్యలకు మళ్లీ కౌంటర్ ఇచ్చారు అనిల్ కుమార్ పార్టీ సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలో ఒక్కరు గెలిచి శాసనసభకు వచ్చిన నెల్లూరు జిల్లాలో అడుగు పెట్టనన్నారు అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆ ముగ్గురు పదికి పది కాదు మూడు చాలు ఇంట ఉన్న మాట నేను కూడా అనీల్ని శాసనసభకి రాని అంట శబ్దాలు చేస్తున్నారు మంగమ్మ శబ్దాలు పాపం కొంతమంది నేను ఓడిపోయినా పర్వాలేదు నీళ్ళు గడి రాకూడదు నేను ఎప్పుడు ఒకే స్వామి చెప్తా మంది కడుక్కోండు రా బాగుంటుంది మంది గడుక్కోకుండా ఊళ్ళోది అడగని పోతే కంపు కొట్టదబ్బా అనేది ఎప్పుడు చెప్తా చెడపక రా చెడేవు అని అట్టా ఊళ్ళో మీరు చెడ్డారు అనిల్ని లోపల అసెంబ్లీ లోపలికి వస్తాడా లేదా భగవంతుడు నెల్లూరు నగర ప్రజలు డిసైడ్ చేస్తారు ఫస్ట్ మీరు వస్తారా లేదో చూసుకోండి కాబట్టి నేనైతే నేనైతే ఛాలెంజ్కి ఇస్తున్నా పోయిన ముగ్గురు ఖచ్చితంగా ఓటమించి వస్తారు రెండు వేల ఇరవై నాలుగులో సవాల్ మీ ముగ్గురు శాసనసభలో అడుగు పెడతారా ఎల్లినోళ్ళు శాసనసభలో అడుగు అడుగు పెడతారా అనిల్ వాడు శాసనసభలో అడుగు పెడతారా తెలుసుకుందాం మీ నిజంగా చెప్తున్నా మీ ముగ్గురికి మీ ముగ్గురు ఈ ముగ్గురు కానీ కానీ శాసనసభలు అడుగు పెడితే నా రాజకీయాన్నేసారి మూసేస్తా నన్ను నా పని నేను కానీ అసెంబ్లీలో అడుగు పెడితే మీ రాజకీయాల్లో వెళ్ళిపోతారా చెప్పండి ఆయన రాజకీయాలలో చాలా తూళ్ళు గెలిచినాడు కదా అందుకని ఆయన ఏమి ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓ పని చేస్తున్నారు ఆయన నిన్న గెలవంగానే మంత్రి పదవి ఇచ్చినాడు అందుకని ఆ మంత్రి పదవికి బలి వాల్యూ తెచ్చాడు ఆయన శబాష్ అనిపించుకున్నాడు మంత్రిగా సభ అనిపించుకున్న ఆయన నెల్లూరు జిల్లాలో ఆయనే అందుకని ఆయనకి ప్రజలు ఆరతపడుతున్నారు నెల్లూరు ప్రజలు అనిలు ఎవరి పట్టినా అనిలే ఏమైనా ఓడిపోతాడది గెలుస్తాడు అనేవాళ్ళు ఒక్కరు లేరాడా ఉదయ నెల్లూరులో మా ముగ్గురిని ఓడిపోతారని ఆయన నోటుతో చెప్పడం చాలా దురదృష్టకరమైనటువంటి మాట అది సార్ రామనారాయణ రెడ్డి ఓడిపోతాడు సార్ రూరల్ ఎమ్మెల్యే ఓడిపోతాడు సార్ నేను ఉదయగిరిలో ఓడిపోతాను సార్ టికెట్టే మాకీ కూడా మమ్మల్ని సస్పెండ్ చేసి మీరు టికెట్ ఇచ్చి చూడండి ఓడిపోతామో గెలుస్తామో తమరు ఓడిపోతారు సార్ అనిల్ గారు అట్లా పొరపాటు మాటలు మాట్లాడబండి సార్ మీకు ఒకవేళ నోరు ఉందేనే కదా ఆయన తీసుకున్నది మిమ్మల్ని మంత్రిగా ఆయన అందరితో నోరు అని మాట్లాడతాడు అని మిమ్మల్ని తీసుకున్నాడు అది ఉపయోగం లేదు సార్ ఆ నోరు అందరికీ ఉంది సార్ నోరు కాకపోతే ఏదో చెప్తారు సామెత ఆ సామెతగా ఉంది మన నోరు అంతేగాని మీరు పెద్ద గొప్పవారని ఇద్దరు జిల్లాలే కల్లా బాగా నోరు గల్లవాళ్ళు అని ఎవరు అనుకోవటం లేదు మాత్రం కాదు నేను పొరపాటు చెప్పాను సేకరణ మీ ముగ్గురు అసెంబ్లీతో ఒక్కరని చెప్పే పొరపాటు చెప్పాను ఎందుకంటే ఒకరికి టికెటే లేదు నీకైతేలా నువ్వు రాసిస్తా కావాలంటే నువ్వు ఎన్ని తా కిండలు పడు ఎన్ని తమాసాలు పడు ఎన్నెన్నో వేయి నీకు లేదన్నా ఎడ అయితే లేదని నిలిపా ఆడుందనుకుంటున్నా తెలుగుదేశం పార్టీ నీకు టికెట్ ఇచ్చే పనేలే ఇంకా నువ్వు ఇండివిజు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేయాల్సిందే సరే ఇంకా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే అప్పుడు ఎవరు సింగిల్ డిస్ట్లో తేలిపోద్ది కాబట్టి శేఖరన్న ఓ శేఖరన్న అనిల్ సింగిల్ డిస్ట్ ఓన్లీ వితౌట్ జగన్మోహన్ రెడ్డి బట్ జగన్మోహన్ రెడ్డితో కలిస్తే ఐఎమ్ మోస్ట్ పవర్ఫుల్ నా రాజకీయాన్నిస్టేక్గా పెడతా మీరు ఒక్కరైనా గెలిచి అసెంబ్లీ కానీ వస్తే నా జీవితంలో ఇంకా నెల్లూరు జిల్లాలో కూడా అడుగు పెట్టను మీరు కానీ ఛాలెంజ్కి సిద్ధమో చెప్పు నాకు టికెట్ ఇవ్వకపోయినా పర్వాలేదు నాకు టికెట్ ఇవ్వలేదు అయినా మీరు గెలిచి వస్తే నెల్లూరు జిల్లాలో అడుగే పెట్టను సవాల్ స్వీకరించడానికి సిద్ధమైతే చెప్పండి బాండ్ పేపర్ మీద రాసుకుందాం ఇద్దరం కూడాను సంతకాలు పెట్టుకుందాం మీరు ఎవడైనా సరే సిద్ధం సవాలు స్వీకరించండి